వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఎందుకంటే మా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవానికి వెళ్ళాలి కాబట్టి ముందు ఆయన మాట్లాడతారు, తర్వాత మనం నిదానంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. బివై రామయ్య గారికి బివై రామయ్య గారికి, మోహన్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, కోట కృష్ణారెడ్డి గారికి, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మనం అన్ని పరిణామాలు చూడడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రకటించడం జరిగింది. కర్నూలు జిల్లా జ్యుడిషియల్ క్యాపిటల్గా, విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు, జిఎన్ఆర్ కమిటీ కూడా, దాంతోపాటు మొన్న ఇచ్చిన కమిటీ కూడా, అందరూ కూడా వికేంద్రీకరణ చేయడమే మంచిదనే ఉద్దేశంతోనే 2 కమిటీ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ ఒకసారి మనం దెబ్బతినిపోయినాం. హైదరాబాద్ బాగా డెవలప్ చేసి మీరు వదిలిపెట్టి పోమంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఘోరమైన పరిస్థితి. పొరపాటున కూడా మళ్ళీ అదేవిధంగా అయితే మాత్రం ప్రాంతాల్లో విభేదాలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు తెలుగుదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా, విశాఖపట్నం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోని క్యాడర్ కూడా స్వాగతించడం జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లాలో మన ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. పార్టీల కంటే ముందు ప్రాంత అభివృద్ధి అవసరం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర విభజనకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే ఆ పార్టీనే వదిలిపెట్టడం జరిగింది. అంటే మనకు ముందు అభివృద్ధి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ధ్యేయంతోనే ఈరోజు 3 రాజధానులుగా చేయడం జరిగింది. కానీ అమరావతి వాళ్ళు ఒకటి మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు కట్టడానికి 80,000 ఎకరాలు ఇచ్చిన ప్రాంతం ఇది, రాయలసీమ ప్రాంతం. 30 గ్రామాలు నీటి మునగలంటే మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎకరాకు 2,000 ఇచ్చి పంపించిన పరిస్థితి. కానీ ఈరోజు వరకు కూడా వాళ్లకు 98 జీవో కింద ఇంకా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోయినా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా దగ్గర దగ్గర 30 సంవత్సరాలు శ్రీశైలం రిజర్వాయర్ కట్టినా కూడా కింద కృష్ణా గుంటూరు వాళ్ళు నీళ్లు వారించుకున్నా కూడా కనీసం మనం అన్ని విధాల సాక్రిఫైస్ చేసినా కూడా నీళ్లు పారకపోయినా కూడా ఏ రోజు కూడా మన 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 ప్రాంత ప్రజలు ఏ రోజు కూడా మనం రోడ్లు ఎక్కలేదు, మాకు అన్యాయం జరిగిందండి. కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 2004లో ఎస్ఆర్బీసీకి నీళ్లు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు అంద్రి నివా నగరి గాలేరు ఇవన్నీ రావడంతోనే మనం శ్రీశైలంతో నీళ్లు పారించుకునే పరిస్థితి అన్నీ ఉన్నా కూడా మనం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దాంతోపాటు రాజధాని కూడా మనం కోల్పోవడం జరిగింది. అందరం కూడా ఉమ్మడి మన 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండగా తెలుగు రాష్ట్రాలు మాట్లాడే ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోనే కర్నూలులో ఉండే రాజధాని హైదరాబాద్కు మార్చినా కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు కర్నూలు ప్రజలను. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనం సాక్రిఫైస్ చేసినాం, ఈరోజు మనకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తా అంటే మాత్రం వీళ్ళకి ఎందుకు, చంద్రబాబు నాయుడుకి అంత బాధ, వాళ్ళకందరికీ ఎందుకు బాధ అనేది మాత్రం వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు రైతులు అనేవాళ్ళు కొంతమంది ధర్నాలు చేసినా తప్ప మీ దగ్గర తెలుగుదేశం గుండాలు తప్ప మాత్రం ఎవరు ధర్నాలు చేయడం లేదు. ఎక్కడి నుంచో తొలికొచ్చి మీరు ధర్నాలు చేసుకునే పరిస్థితి, ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యేల మీద దాడి చేసే ఈ సంస్కృతి కానే కాదు. అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యం చేసే పాత్ర మీదే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌర్జన్యం చేసే పాత్ర మీదే, అప్పుడు భూములు ఇవ్వలేదని రైతులు పంటలు తగలబెట్టిన చరిత్ర మీదే, ఇప్పుడు మళ్ళా
జగన్మోహన్ రెడ్డి ప్రకటించినారని ఎమ్మెల్యేల మీద దాడి చేసే సంస్కృతి మీదే. ఇది మాత్రం అంటే రెండింటికి మీరే 2-in-1 మీరే అయితే ఇబ్బంది అయిపోతుంది. రాబోయే పరిస్థితుల్లో ప్రజలు కూడా మీరెందుకు ఆశ్రయించుకునే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం అందరం స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి అమరావతిని అన్యాయం చేశానని చెప్పే భూమి తీసుకున్న రైతులకందరికీ న్యాయం చేస్తాము. వాళ్ళు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. మన కర్నూలు ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా ఒక్కసారి ప్రాంతాభిమానాన్ని చూడండి. మీరు కూడా అక్కడ విశాఖపట్నం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి మీరు కూడా ఒక్కసారి నోరిప్పి మాట్లాడండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత డెవలప్ కోసం కూడా మీరు కూడా కలిసి రామని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మొదటి నుంచి కూడా మన కర్నూలు వాసులందరూ కూడా లాయర్లు అందరూ కూడా మాకు హైకోర్టు కావాలని అంటే ఇప్పుడు మనం ఒకటి ఇప్పుడే మనమే మాట్లాడుతున్నాం. ఒకటే శాతం అంతా ఒకటే శాతం ఉంటే అభివృద్ధి అక్కడైతే మళ్ళా ఈ ప్రాంతాల మధ్యన విభేదాలు వస్తాయని అటందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడుగా డివైడ్ చేయడం జరిగింది. హైకోర్టు మనకి ఇవ్వడం జరిగింది, వాళ్లకు రిజిస్టర్ మన అమరావతి ఇవ్వడం, అక్కడ జ్యుడిషియల్, అక్కడ మన విశాఖపట్నం అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం అందరం కూడా మనం హైకోర్టుతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కూడా ఇక్కడ ఉండాలనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇంకా ఏదైనా ఈ కర్నూలు జిల్లాలో కేవలం జ్యుడిషియల్ హైకోర్టు ఇచ్చినంత మాత్రం అనుకునేంత అభివృద్ధి జరగదు. ఇక్కడ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా కూడా ఇక్కడ మొత్తం అన్నీ కాకపోయినా ఏదైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టమని ఆల్రెడీ అడగడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ మాకు పెట్టండి అని మాత్రం జగన్మోహన్ రెడ్డిని కోరడం జరుగుతుంది. ఆల్రెడీ మనం లెటర్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మన కృష్ణా బోర్డు కర్నూలులోనే పెట్టమని. మనకి ఇక్కడ ఉండే శ్రీశైలం రిజర్వాయర్ ఏనే ఉంది కాబట్టి మొత్తం ఇక్కడికి తెలంగాణకు మనకు అందరికి కూడా నీళ్లు వదిలిపెట్టడానికి కృష్ణా బోర్డు ఇక్కడ ఉంటే హైదరాబాద్ కంటే మాకు కర్నూలులోనే పెట్టమని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన పరిశీలనలో ఏం చేస్తారో చూస్తాం. ఇప్పుడు శ్రీబాగు వడంబడిక ప్రకారము ఒక చోట రాజధాని ఉంటే ఒక చోట హైకోర్టు ఉండాలనేది ఉన్నాను. ఇప్పుడు ఒక నిమిషం, ఈరోజు విజయవాడ పోవడానికి 400 కిలోమీటర్లు పోతున్నాను కదా. ఇప్పుడు ట్రైన్ ఇక్కడ రాత్రి ఎక్కడ మధ్యాహ్నం 11 గంటలకు మాట్లాడదాం. ఆల్రెడీ మీకు తెలియదు ఒకటే ఓరెక్కలు మీకు ఒకటి చెప్తాను. ఓరొకళ్ళు ఇండస్ట్రియల్ అప్పుగా ఆల్రెడీ మనం ఒక 2 నెలల కిందటనే మేమే పబ్లిక్ హియరింగ్ పెట్టించినాం. మొత్తం 4,000 ఎకరాలు మొత్తం
మొత్తం అంత ఇండస్ట్రీస్ ఏమేమి పెడితే వాళ్ళకందరికి కూడా మనం ఈరోజు పెట్టడానికి పూర్తి సహకారం ఇస్తామని చెప్పి మనం పబ్లిక్ హియరింగ్ అయిపోయింది. మొత్తం జయరాజ్ ఇసప మనం స్టీల్ ఫ్యాక్టరీ అది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఊరికే మాట చెప్పినారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాళ్ళకి కావాల్సిన వాటర్ కూడా ఆల్రెడీ అలొకేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన వరకు ఎవరైతే మొత్తం మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ పెడితే వాటర్ కావాలనుకున్నారు మొత్తం టోటల్గా మొత్తం మనం ఓరకల్ ఏరియాలో ఉండే భూములు అన్నిటి కూడా మనం మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కింద మనం మొత్తం డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కొలిమూరులో సిమెంట్ ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ వస్తుంది. ఇంకా మనకి ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరు ముందుకు వస్తుంటే వాళ్ళకందరికి కూడా ఇవ్వడం ఇంతకుముందు మాదిరి వాళ్ళతో వీళ్ళతోనే డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎవరికి ముందుకు వస్తానని కూడా మనకి ఇవ్వడం. ఇప్పుడు కడప నిన్న ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండి 6 నెలలు కూడా కాలేదు. 5 నెలల్లో ఏం చేయలేని చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కూడా అట్టగాలండి. మీరు ఒకటి చెప్పానండి, మీరు మేము చెప్పేది నువ్వు 5 సంవత్సరాలు కూడా ఏం డెవలప్మెంట్ చేయని చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు ఒక మనిషి ఒక ఇంట్లో వచ్చిన తర్వాత కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ మొత్తం టోటల్గా సెటిలైట్ కావడానికి మినిమం 6 నెలలు 8 నెలలు పడతాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన పాదయాత్రలో ఏమేమి ప్రామిస్ చేసినాడో నవరత్నాల మీద ఫస్ట్ మనకి ఏదైతే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ప్రజల ముందరే చెప్పిన మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కింద ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినా అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మఒడితో నవరత్నాలు అంతా కూడా ఏం చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చే ఇప్పుడు మార్చి కల్లా ఎలక్షన్లు అయిపోతాయి, ఇవి లోకల్ బాడీ అయిపోతేనే ఇంకా డెవలప్మెంట్ తప్ప కూడా ఇంకొక దాని గురించి ఆలోచించే పరిస్థితి లేనే లేదు. ప్రతి ఒక్కటి కర్నూలు జిల్లా డెవలప్మెంట్ విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడినాడు. మేమందరం కూడా ఆయనతో ఏం కావాలనుకుంటే అవి చేపించుకునే స్థితిలో ఉన్నాం. కాబట్టి కర్నూలు జిల్లాకు ఇంతకుముందు చంద్రబాబు నాయన చేసే అన్యాయం జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఏమేమి ఇండస్ట్రీస్ రావడానికి ఏమేమి ఉన్నా అవన్నీ కూడా ఈరోజు ఎస్ఆర్బిసి 40,000 క్యూషకులకు 80,000 పెంచడం జరిగింది. దీన్ని నగరిగా అందరినీ 20,000 పెంచడం జరుగుతుంది. అంటే మొత్తం రాయలసీమ అంతా కూడా ఇరిగేషన్ ఏమి సంబంధం ఎక్కడెక్కడైతే ప్రాజెక్ట్ మనం ఇరిగేషన్ డెవలప్ చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా టైం పడుతుంది, మనం టైంలో ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు దీంట్లో మీరందరూ మనం ఆలోచించాల్సింది ఒకటే, మన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు తన్ని మన వాళ్ళు బయటకు పంపించినారు, మన పరిస్థితి ఏం చెప్పండి. రేపు పొద్దున కూడా ఒక్కటే శాతం డెవలప్ అయితే మనం మీరు ఇప్పుడే చెప్తున్నారు మన రాయలసీమ వెనకబడింది, మీరు ఏం చేసినారు ముందు చెప్పండి అని. రేపు పొద్దున అదే పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి అట్టే మీరు ఒకటి అడుగుతాను, నేను ఒకటి చెప్పు. ఒకటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి ఓటు నోటు కేసులో పోయినాడు. అమరావతిలో ఒక బిల్డింగ్లు కట్టడానికి 8 సంవత్సరాలు పడతాయి చెప్పండి, టెంపరవరీ బిల్డింగ్లు మీరు ఒకటి ఆలోచించండి. దీనికి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఒక టెంపరవరీ కన్స్ట్రక్షన్ కట్టడానికి స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది చెప్పండి, పర్మనెంట్ కట్టడానికి ఎంత అవుతుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయం ఇవన్నీ కట్టడానికి స్క్వేర్ ఫీట్ 11,000 టాప్ మోస్ట్ హై అంటే హై రేంజ్లో కట్టినాను కూడా 6,000 5,000 కంటే కాదు. అవి వర్షం వచ్చే కారిపోయే పరిస్థితి ఇప్పుడు అట్లా కాదండి. మీరు ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు ఇంత ఏదో నేను అమరావతిని ఇంత గట్టిగా మాట్లాడి చించుకుంటే మాట్లాడే చంద్రబాబు నాయుడు ఎందుకు కరకట్ట మీద ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ పోవడానికి రోడ్ వేయలేకపోయినట్టు చెప్పండి. ఈరోజు పరిస్థితి సెక్రటరీకి పోతే విజయవాడ నుంచి సెక్రటరీకి పోవడానికి ఇంకొక వెహికల్ ఎదురుకొస్తే ఇంకొక వెహికల్ కూడా పోవడానికి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి మాట్లాడడానికి అర్హత కూడా లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొత్తం కరకట్ట మీద ఆయన ఇల్లుంది, ఆయన ఇంటి పక్కన కూడా ఇల్లు కనీసం డబుల్ రోడ్ వేసి సెక్రటరీకి పోవడానికి కానీ అసెంబ్లీ పోవడానికి కూడా చేయలేని వ్యక్తి ఇంకా ఏం చేస్తారు మీరు ఒకసారి చెప్పండి.
ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితుల్లో మనము అమరావతి డెవలప్ చేయడానికి ఎటువంటి స్కోప్ లేదు. ఈరోజు లక్షన్నర కోట్లు పెట్టి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పండి. ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం యూటిలైజ్ చేసుకొని ఈ రాష్ట్రం అప్పులలో పడకుండా దీని డెవలప్మెంట్ కొనసాగించాల్సిందే తప్ప నేనేదో మాట చెప్పినాను, నేను ఎక్కడ నుంచి అప్పులు తీసుకొని వస్తాను, మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరినీ అప్పుల్లో ముంచేస్తానంటే ఇది ప్రజాస్వామ్యంలో మనం ఒప్పుకోవడం కష్టమైపోతుంది కదా. ఇప్పుడు మీరు అదే మీరు చెప్పే మాట ఒక్కసారి, ఇప్పుడుండే ఫైనాన్స్ పరిస్థితి ఆలోచించమంటేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఫైనాన్స్ పరిస్థితి ఆలోచన చేస్తే ఇప్పుడులో మనం అమరావతిని ఏం చేయలేము, మనం ఏం కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టి కట్టలేని పరిస్థితి. మన ఫైనాన్షియల్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖపట్నం అక్కడ ఉండేదాన్ని యూటిలైజ్ చేసుకుందాం. కర్నూలుకు హైకోర్టు ఇస్తాం, వీళ్ళు కూడా నష్టపోయినారు కానీ ఉద్దేశంతోనే ఉండేటివన్నీ కూడా ఇక్కడ అయితే అమరావతిలో ఏదైతే డెవలప్ చేయడానికి అవకాశం అవన్నీ చేస్తామని ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా వాళ్ళు చేసేనట్టు ఏందో రైతులకు అన్యాయం చేస్తాము, అక్కడ అమరావతి డెవలప్మెంట్ నిలబడిపోతుంది అనేది ఎక్కడ మాట్లాడడం లేదు. అందరూ ఆలోచించాల్సింది ఒకటే, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదు, ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేస్తాము. కానీ మూడు మనం అక్కడ ఇక్కడ పెడితే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతుందని ఆలోచనలో ఉండడం లేదు. అది మీరు ఆలోచన చేయండి తప్ప ఊరికే మీరు వాళ్ళు వీళ్ళు మాట్లాడేది కానే కాదు. మీకొకటి చెప్తాను ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు ఓరుకల్ ఎయిర్పోర్ట్ పెట్టాను సంవత్సరం కిందట ఓపెన్ చేసిపోయినాడు చంద్రబాబు నాయుడు ఏం లేకుండానే ఊరికే కళ్ళ నీళ్లు చూసడానికి. ఈ రోజు వరకు రన్వే కూడా సరిగా లేని పరిస్థితి. కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట్లాడి మేము పోయి అడిగిన వెంటనే మొత్తం అన్ని టోటల్ క్లియర్ చేసి మొత్తం ఫ్లైట్ ఇక్కడ గేమ్స్ ఆడడానికి మొత్తం 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 దేశంలో ఒకసారి అంటే రేపు సెకండ్ మనకు ఓరకల్లు రాబోతుంది అంతే. మొత్తం ఇతర రాష్ట్రాల్లో కానీ ఇంకా ఎవరైనా ఆడికొచ్చి ఇక్కడనే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఆల్రెడీ కూడా నాకు వచ్చి మాట్లాడిపోయినారు సార్, మళ్ళీ మేము పండగ పోయిన తర్వాత ఓపెన్ చేస్తాం సార్. అంటే ఇది అభివృద్ధి కాదా చెప్పండి. మిగతా ఉన్నాయి ఇంకా మీతో ఇట్లా ఇట్లా